గుడ్ మార్నింగ్ ఎవరిబడి, వెల్కమ్ టు మై కెనన్ క్లినిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ కేసు చూపిస్తాను. ఇదేంటంటే పెరినిల్ హెర్నియా, యూనిలేటరల్ పెరినిల్ హెర్నియా అని. ఈ ఇంటెస్టైన్స్ తర్వాత యూరినరీ బ్లాడరు ప్రాస్టేటు హెర్నియేట్ అవుతుంది. పెల్విక్ డయాఫ్రమ్ అని ఉంటుంది రెక్టం దగ్గర, ఆ పెల్విక్ డయాఫ్రమ్ ఓపెన్ అయిన తర్వాత ఈ స్వెల్లింగ్ వస్తుంది అన్నమాట. ఈ స్కిన్ కిందకే ఇంటెస్టైన్సు తర్వాత యూరినరీ బ్లాడరు సమ్టైమ్స్ ప్రాస్టేట్ కూడా కిందకు వస్తుంది అన్నమాట. దీనివల్ల ఏంటంటే మోషన్ సరిగా నడవదు, ఎందుకంటే ఆ ఇంటెస్టైన్స్ ప్రెస్ అవ్వటం వలన మోషన్ నడవక చాలా ఇబ్బంది పడుద్ది. ఇది ఈ కేసు ఏంటంటే కొంచెం డిలేడ్ కేసు, ఒక 6 మంత్స్ నుంచి ఉంది ఇది ప్రాబ్లం. కాకపోతే వాళ్ళు ఏంటంటే నెగ్లెక్ట్ చేశారు, సో దాంతో ఏంటంటే ఎక్కువగా వచ్చింది సైజు. ఈ కేసు ఏంటంటే మెడిసినల్ ట్రీట్మెంట్కి తగ్గదు, ఇది కంపల్సరీగా సర్జరీ చేయాల్సిందే. అప్పే ఓపెన్ చేసి ఆ ఇంటెస్టైన్స్ అన్ని లోపలికి నెట్టేసి ఆ పెల్విక్ డయాఫ్రమ్ మజిల్స్ ఉంటాయి, లెవేటర్ యానై మజిల్స్, వాటిని లిగేట్ చేసేసి లోపలికి ప్రెస్ చేసిన తర్వాత లిగేట్ చేసి తర్వాత సబ్క్యూటిక్యులర్లే తర్వాత స్కిన్ వేసుకోవాల్సి వస్తుంది. తర్వాత దీనికి ఏంటంటే మెయిన్గా మనకి ఈజీలీ డైజెస్టబుల్ మెటీరియల్ ఫైబర్ ఉండే ఇక్కడ డైటు తర్వాత లాక్సేటివ్ డైట్ ఇస్తే కనుక మోషన్ ఫ్రీ అయిపోయి హీల్ అయిన తర్వాత మళ్ళీ రికరెన్స్ రాకుండా ఉంటుంది. బట్ 1 in 10 కేసెస్లో రికరెన్స్ రావచ్చు. సో మెయిన్గా ఏంటంటే ఈజీ డైజెస్టబుల్ మెటీరియల్ ఇవ్వాలి. మెయిన్గా ఇది మేల్ డాగ్స్లో వస్తుంది, ఇది మెయిన్గా మన బ్రీడ్స్లో బాక్సర్సు తర్వాత జర్మన్ షెఫర్డు పొమేరియన్స్ తర్వాత వెల్ష్ కోర్గే ఇట్లా కొన్ని బ్రీడ్స్లో ఎక్కువగా వస్తుంది అన్నమాట ఈ పెరినిల్ హెర్నియా అనేది. ఇది మోస్ట్లీ ఈ మెయిన్గా ఏంటంటే కాన్స్టిపేషన్ ఉన్న డాగ్స్లో ఎక్కువ ముక్కుతాయి అన్నమాట యూరినేట్ చేసేప్పుడు ఫేకల్ మెటీరియల్. ఆ ముక్కినప్పుడు ఏంటంటే పెల్విక్ డయాఫ్రమ్ ఫస్ట్ చిన్నదిగా ఉంటుంది, గ్రాడ్యువల్గా ఇట్లా పెరుగుద్ది అనమాట. ఆ పెరిగినప్పుడు ఇంటెస్టైన్స్ ఇట్లా లోపలికి వచ్చేస్తాయి. సో వచ్చినప్పుడు ఏంటంటే ఫేకల్ మెటీరియల్ అబ్స్ట్రక్షన్ వచ్చేస్తుంది అనమాట. సో అది మోషన్ అనేది ఫ్రీగా నడవదు అనమాట. సో కంపల్సరీ సర్జరీ ఇస్ ద ఓన్లీ ట్రీట్మెంట్, సర్జరీ తప్ప ఇంక వేరే మార్గం లేదు. కంపల్సరీగా ఆపరేషన్ చేసి కరెక్షన్ చేయాల్సిందే, ఆ వెంటనే క్లోజ్ చేసి ఇట్లా ఉండేదాన్ని మనం క్లోజ్ చేయాల్సిందే. సూచర్స్ చేసేసి నాన్ అబ్జార్బుల్ సూచర్ మెటీరియల్తో క్లోజ్ చేసి ఈ మనం ఇంటెస్టైన్స్ పుష్ చేస్తే మనం నార్మల్గా వస్తుంది అనమాట. సో ఈ కేసులు ఏంటంటే జనరల్గా మిడిల్ ఏజ్డ్ అండ్ కొద్దిగా అడ్వాన్స్ జెరియాట్రిక్ డాగ్స్ అంటారు, ఓల్డ్ ఏజ్ డాగ్స్లో ఎక్కువ వస్తుంది. అన్కాస్ట్రేటెడ్ మేల్స్, అన్కాస్ట్రేటెడ్ మేల్స్ అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడు ఏంటంటే ఈ ప్రాబ్లం వస్తుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా వస్తుంది. మోస్ట్లీ కాన్స్టిపేషను హార్మోన్ ఇంబ్యాలెన్స్ అన్కాస్ట్రేటెడ్ మేల్స్. ఈ సర్జరీ కరెక్షన్ చేసిన తర్వాత కూడా ఏం చేయాలంటే మనం కంపల్సరీగా క్యాస్ట్రేషన్ కూడా చేయాలి. అప్పుడు ఏంటంటే ప్రాస్టేట్ అనేది ష్రింక్ అయ్యి మళ్ళీ తిరిగి ప్రెస్ చేయకుండా ఉంటుంది అన్నమాట. సో ఈ సర్జరీ ఫాలోడ్ బై క్యాస్ట్రేషన్ చేస్తేనే కానీ ఈ కేసులో సక్సెస్ రేట్ ఉండదు అన్నమాట. ఐ హోప్ ఇది మెయిన్గా మనం కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే మీరు ఎర్లీ కానీ స్వెల్లింగ్ కనపడినప్పుడు ఎక్కువ డిలే చేయకుండా ఇమీడియట్గా సర్జన్ని వెటనరీ సర్జన్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఐడెంటిఫై చేసి దీన్ని పెరినిల్ హెర్నియా అని డిసైడ్ చేసి సర్జరీ చేసి కరెక్షన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అడ్వాన్స్డ్ కేసు మరి లేట్ డిలే చేసే కొద్ది ఆ డయాఫ్రమ్ పెరుగుతుంది, గ్యాప్ పెరిగి మళ్ళీ సూచరింగ్ కూడా కష్టమవుతుంది అన్నమాట. ఓకే, ఐ హోప్ దీని మీద మీకు కొంత అవగాహన వచ్చింది అనుకుంటాను పెరినిల్ హెర్నియా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకోటి చూపిస్తాను. ఇది సర్జరీ తర్వాత కూడా మీకు కొద్ది రోజులు 1 వీక్ తర్వాత ఈ కేసు ఎట్లా వచ్చిందనేది మీకు ఫొటోస్ అయ్యి నేను పెడతాను.